సమరయోధుడే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన ఎమ్మెల్యే నుంచి ఉప ప్రధాని వరకు ఎన్నో పదవులను అలంకరించిన ఆయన ఎప్పుడూ కూడా అట్టడుగు వర్గాలు దళితులు అందరూ కూడా అన్ని రకాలుగా పైకి రావాలి, రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి అని అహర్నిశలు ఆలోచన చేసేవారు. సో ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, జగజీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని. ఏ విధంగా అయితే జగజీవన్ రామ్ గారు పేదవాళ్ల కోసం అహర్నిశలు తపన పడ్డారో, జగనన్న కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల గురించి అంతే తపన పడుతూ సమసమాజ నిర్మాణం కోసం పేదవాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావటమే కాకుండా వారందరికీ కూడా దాదాపుగా ఈరోజు మీరు చూస్తే మంత్రివర్గం నుంచి వాలంటీర్ వ్యవస్థ వరకు 50% ఇవ్వటం అనేది మనం గుర్తించాల్సిన విషయం. సో ఈరోజు జగజీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పనిచేయాలని, అలాగే ఆయన కోరుకున్న విధంగా అన్ని వర్గాల వారిని పైకి తీసుకురావటానికి మా వంతు కృషి మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.